హాయ్ అండి, ఇవాళ ఈ వీడియోలో మేము లాస్ట్ డిసెంబర్లో వెళ్ళిన బాలి గురించి డీటెయిల్ షేర్ చేస్తాను. మేము ఎలా వెళ్ళాము, ఏ ట్రావెల్స్ నుంచి వెళ్ళాము, అలాగే ట్రిప్ మాకు ఎలా అనిపించింది, మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. దాంతోపాటు మనం ఓన్గా వెళ్ళడం బెనిఫిషియలా, ఇలా ట్రావెల్స్ నుంచి వెళ్ళడం బెనిఫిషియలా అనేది కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ మేము ఎలా వెళ్ళాము అంటే, ట్రావెల్ టూల్ అనే ఒక వెబ్సైట్ నుంచి వెళ్ళాము అండి. వాళ్ళని ఫస్ట్ మేము కలిసాము, మీన్స్ త్రూ మెయిలే మాకు ఇంట్రాక్షన్స్ అన్నీ జరిగాయి ఆన్ ఫోన్ కాల్స్. వాళ్ళు మాకు ట్రిప్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ మెయిల్ చేశారు, ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని చెప్పి, ఫ్లైట్ డీటెయిల్స్ అండ్ స్టేయింగ్ ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి ఇస్తారు అనేది ఫస్ట్ వాళ్ళు మాకు షేర్ చేశారు. మాకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే అనిపించింది ట్రిప్, సో మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసేసి మా టికెట్స్ అనేది బుకింగ్ చేసుకున్నాము డిసెంబర్ ఫస్ట్ వీక్. సో మేము డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయ్యాము. మా ట్రిప్ వచ్చి 6 నైట్స్కి 7 డేస్ కండి. నెక్స్ట్ ఏంటి అంటే, మేము చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. చెన్నై ఎయిర్పోర్ట్లో మాకు ఇమిగ్రేషన్కి కానీ ఏం కానీ బ్యాగేజెస్కి కానీ ఎక్కడ కానీ ఏం ప్రాబ్లం జరగలేదు, అన్నీ హ్యాపీగానే అయ్యింది. ఇమిగ్రేషన్ టూరిజం కాబట్టి మోస్ట్లీ ఏం ప్రాబ్లం ఫేస్ చేయం మనం. నెక్స్ట్ స్టాప్ మాకు వచ్చి కులాలంపూర్లో, అక్కడ కూడా మాకు అంత ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఈజీగానే మేము ట్రాక్ డౌన్ చేసేసుకున్నాము, ఒక టెర్మినల్ నుంచి ఎలా ఇంకొక టెర్మినల్కి చేంజింగ్ కానీ. వాళ్ళకి టెర్మినల్ టు టెర్మినల్ అనేది త్రూ ట్రైన్, స్మాల్ ట్రైన్ ఉంటుంది ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ కనెక్టివిటీ. అది చాలా ఫ్రెండ్లీగా అనిపించింది కంపేర్ టు మన దాంట్లో అయితే, ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. కానీ మా కులాలంపూర్లో ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేయలేదు, మేము హ్యాపీగానే వెళ్ళిపోయాము ఈజీగా ఇంకొక టెర్మినల్కి. నెక్స్ట్ ఫ్లైట్కి కూడా మేము ఆన్ టైమే ఉన్నాయి మా ఫ్లైట్స్. ఆఫ్టర్నూన్ కల్లా మేము బాలి రీచ్ అయిపోయాము, 12:20 కల్లా మేము బాలి రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే. 12:20 రీచ్ అయిపోతే మాకు లోకల్ సిమ్ కూడా ట్రావెల్ దాంట్లోనే ఇంక్లూడెడ్, మాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. దిగగానే మాకు మన డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు అండ్ వీసా ఈజ్ ఫ్రీ అండ్ వీసా ఈజ్ ఆన్ అరైవల్. బాలి అయితే వీసా ఈజ్ ఆన్ అరైవల్ అండి, వీసా ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అరైవ్ అవగానే మా ఫస్ట్ వీసా తీసేసుకున్నాము. ఫర్ 30 డేస్ ఫస్ట్ వీసా ఇస్తారు, ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అనదర్ 30 డేస్కి ఎక్స్టెండ్ చేస్తారు బాలి వీసా అనేది. సో అన్నీ అయిపోయాక మా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాక మనం బయటకి రాగానే సిమ్ తీసేసుకున్నాం ఫస్ట్. మనీ ఎక్స్చేంజ్ ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి సమ్ ఇండోనేషియన్ రూపీస్ క్యారీ చేసాము, ఆల్రెడీ మా దగ్గర క్యాష్ చేతిలో ఉన్నింది కాబట్టి బయటకు రాగానే మా హోటల్ స్టాఫ్ వాళ్ళు ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మాకు ఫస్ట్ డే ఇచ్చింది అనేది పుటా టౌన్లో అండి. ఇట్స్ వెరీ నైస్ టౌన్, చాలా బాగుంది. 4-స్టార్ హోటల్ ఇచ్చారు, స్విస్బెల్ హోటల్ అని ఇచ్చారు, చాలా బాగుంది. హోటల్ కూడా 4-స్టార్ హోటల్ అండి. ట్రావెల్స్ అనగానే మళ్ళీ ఏదో ఇస్తారు అనుకున్నాం కానీ చాలా బాగుంది హోటల్ మాత్రము. ఫస్ట్ 5 డేస్కి ఒక హోటల్, తర్వాత లాస్ట్ 2 డేస్కి విల్లా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ హోటల్కి వెళ్ళి చెక్ఇన్ అయిపోయాము. ఆ డే అనేది కంప్లీట్లీ రెస్ట్ అండి, జర్నీ చేసి వెళ్ళాం కాబట్టి రెస్ట్ ఇచ్చారు ఫస్ట్ డే. సో ఈవినింగ్ మాత్రం మేము ఫ్రెష్ అప్ అయిపోయి చుట్టుపక్కల చూసుకొని వచ్చాము ఏమేమి ఉన్నాయి అని చెప్పి, మా అంతటి మేమే వెళ్ళి. ఇండియన్ ఫుడ్ కూడా పక్కనే హోటల్కి పక్కనే ఇండియన్ రెస్టారెంట్ ఉండింది. ఫుడ్ కూడా మాకు హెఫ్టీ కాస్ట్ అని ఏమీ అనిపించలేదు, మినిమం ప్రైజెస్ అనిపించింది. మన ఇండియాలో అయితే టూరిస్ట్ ప్లేసెస్కి ఎలా ప్రైజెస్ ఉంటాయో అక్కడ కూడా అలానే ఉండింది. సో ఇండియన్ ఫుడ్కి ఫస్ట్ 5 డేస్ మేమేమీ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఫుడ్ కూడా చాలా బాగుంది, దోశలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హ్యాపీగా 5 డేస్ మాత్రం బాగా ఇండియన్ ఫుడే తిన్నాము అండ్ లోకల్ బాలి ఫుడ్ అయితే కూడా ట్రై చేసాము అప్పుడప్పుడు. నెక్స్ట్ 2nd డే అనేది ట్రిప్ యాక్చువల్లీ బాలి చూపించడం మొదలు పెట్టారు. 2nd డే ఫస్ట్ మార్నింగ్ 9:00 కల్లా పికప్కి వచ్చేసారు వాళ్ళు. ఫస్ట్ డే మమ్మల్ని ఉబుడ్ అని లోకల్ ఆర్ట్ విలేజెస్కి తీసుకెళ్లారు. ఉబుడ్ లోకల్ ఆర్ట్ విలేజెస్ అంటే వాళ్ళు శిల్పాలు ఎలా చెక్కుతారు, వాళ్ళ కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎలా స్మిత్ చేస్తారు అవన్నీ చూపించారు. తీసుకెళ్ళి ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు, చాలా బాగుంది అవి కూడా. మనలాగే ఉన్నింది మోస్ట్లీ అంతా. నెక్స్ట్ అక్కడ నుంచి మమ్మల్ని ఉబుడ్ క్రాఫ్ట్ విలేజ్ నుంచి, అక్కడ లోకల్ మార్కెట్స్ కూడా ఉంటాయి మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఉబుడ్లో,
నెక్స్ట్ అక్కడ నుంచి మమ్మల్ని రైస్ టెరేసింగ్కి తీసుకెళ్లారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంది. నేను ఆ పిక్స్ అవన్నీ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ అరే రోజు మమ్మల్ని కింటామని వాల్కనెక్ తీసుకుని ఇట్స్ అన్ యాక్టివ్ వాల్కను, లావా అనేది అప్పుడప్పుడు ఎరప్ట్ అవుతూ ఉంటుంది. ఆ సీన్స్ ని చూస్తూ రెస్టారెంట్స్ కూడా అవ్యూ అలానే పెట్టుంటాయి వాళ్ళ సైడ్ కి. సో మేము లంచ్ అనేది కింటామని వాల్కనలో నియర్ బై చేసాము. చాలా బాగుంది అగైన్ ఆ ప్లేస్ కూడా. గ్రీనరీ కానీ ఫుల్ లష్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది మీకు ఎక్కడ చూసినా కానీ ఐలాండ్ లో. సో ఆ రోజు ఇలా అయిపోయింది. ఈవినింగ్ లాస్ట్ లో వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్లారు. అగైన్ వాటర్ ఫాల్స్ ట్రెక్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కొద్దిగా వాక్ చేయాలి. చాలా బాగుంది అగైన్ ఆ ప్లేసెస్ కూడా. సో ఫస్ట్ డే మాత్రం చాలా పెద్ద షెడ్యూల్ అండి, చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లారంటే ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ అలా ఉండింది. ఆల్మోస్ట్ 10 అవర్స్ మార్నింగ్ 8:30 స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ కూడా అంత టైమే అయింది రిటర్న్ వచ్చేటప్పటికి. ఈవినింగ్ వచ్చి అగైన్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సేమ్ ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ పక్కనే కాబట్టి తినేసి వచ్చాము. సో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి థర్డ్ డే ఈజ్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ప్లస్ సమ్ ప్లేసెస్ కి తీసుకెళ్లారు. వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్ అన్ని కూడా మా ట్రిప్ దాంట్లోనే ఇంక్లూడెడ్ అండి. ప్రతి వాటి ఎంట్రీ టికెట్స్, డ్రైవర్స్ కానీ, మొత్తం హోటల్స్కి, విల్లాకి, మా ఎయిర్ ఫేర్ మొత్తం అన్ని మా ట్రావెల్ దాంట్లోనే ఇంక్లూడెడ్. సో మేము ఎక్కడ ఏమీ పెట్టలేదు ఎంట్రీ టికెట్స్కి కానీ ఏం కానీ. సో థర్డ్ డే వచ్చి మమ్మల్ని ఫస్ట్ మార్నింగ్ తీసుకెళ్ళిపోయారు, వచ్చి హాఫ్ డే వాటర్ స్పోర్ట్స్కి తీసుకెళ్ళిపోయారు. హాఫ్ డే వాటర్ స్పోర్ట్స్ ఇచ్చారు థర్డ్ డే మాకు ఫస్ట్. సో అగైన్ వాటర్ స్పోర్ట్స్ లో ఉన్న ఏవేవ రైడ్స్ ఉన్నాయో అవన్నీ అగైన్ మా ట్రావెల్ ట్రిప్ లోనే ఇంక్లూడెడ్. అగైన్ కొన్ని రైడ్స్ అనేవి మేమైతే పర్చేస్ చేసాము. స్కూబా డైవింగ్ కూడా చాలా బాగుంది, మేము చాలా భయపడ్డాము ఎలా చేయాలనుకని. వాళ్ళు చాలా బాగా చెప్పారు మాకు డీటెయిల్స్, అంటే అండర్ వాటర్ లోకి వెళ్ళాక మనం చెప్తే వాళ్ళకి వినపడదు కాబట్టి మీరు ఏం సిగ్నల్స్ ఇవ్వాలి, మీకు ప్రాబ్లం ఉంటే ఎలా సిగ్నల్ ఇవ్వాలి, మీకు అంత ఓకే అంటే ఎలా సిగ్నల్స్ ఇవ్వాలి, ఈ సిగ్నల్స్ అన్ని ఫస్ట్ నేర్పించి తర్వాత డైవింగ్ కి తీసుకెళ్లారు మమ్మల్ని. 1 మీటర్ 2 మీటర్స్ ప్రాబ్లమాటిక్ లేదనుకున్న 3 మీటర్స్ వరకు తీసుకెళ్లారు మమ్మల్ని. చాలా బాగుంది, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిష్ కానీ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అలా మాకు హాఫ్ డే స్పోర్ట్స్ మొత్తం అయిపోయాక అవన్నీ కూడా యాడ్ చేస్తాను మీకు ఎలా ఉన్నాయి చూడండి మీరు కూడా. చాలా బాగున్నాయి రైడ్స్ అయితే మాత్రం. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మమ్మల్ని ఇంకా హోటల్కి షిఫ్ట్ చేశారు. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ మా డ్రైవర్ వచ్చారు. అగైన్ మాకు హాఫ్ డే ట్రిప్ ఉంది ఆ రోజే కొన్ని ప్లేసెస్కి. సో మాకు తీసుకెళ్లారు ఫస్ట్ ఉలువాటు టెంపుల్ అని, సీసైడ్ టెంపుల్, అది చాలా బాగుంటుంది అక్కడే. అలాగే ఈవినింగ్ డ్యాన్స్ ఉంటుంది, ఫైర్ డ్యాన్స్. అంటే బాలి కూడా ఆల్మోస్ట్ హిందూయిజమే అండి, మన రామాయణము మహాభారతం ఇవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళ కైండ్లో. అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవ్రీడే అక్కడ ఇలా వచ్చిన టూరిస్ట్ కోసము. సో టెంపుల్స్ లోపల ఏంటి అంటే మెయిన్ టెంపుల్ లోపలికి మనకు అలౌ ఉండదు టూరిస్టులకి, ఓన్లీ టెంపుల్ ఎంట్రీ వరకే మనము, ఎందుకంటే వాళ్ళ కల్చర్ పాడవుతుందని బాలీస్ మెయిన్ టెంపుల్ లోపలికి ఎవరిని అలో చేయరు. ఓన్లీ లోకల్ బాలీ పీపుల్ మాత్రమే వాళ్ళ టెంపుల్ లోపలికి వెళ్ళగలరు. మనం ఓన్లీ ఎంట్రన్స్ వరకే వెళ్తాము. అండ్ మనం వెళ్ళేటప్పుడు సరాంగ్స్ అని వాళ్ళు ఇస్తారు, ఎంతంటే నార్మల్ షాల్ లాగే అండి, అది మీ నడుముకు కట్టుకొని వెళ్ళాలి కంపల్సరీగా.
లేకపోతే టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉండదు, అవన్నీ కూడా టెంపుల్ బయట ఉంటాయి, మనం కట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి బయటపడేయచ్చు. ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్స్ కూడా అగైన్ ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ట్రావెల్ దాంట్లో మాకు. నెక్స్ట్ ఆ టెంపుల్ అయిపోయాక ఫైర్ డ్యాన్స్ అన్ని చూపించాక నెక్స్ట్ పక్కనే ఒక బీచ్ ఉంది, పడాంగ్ పడాంగ్ బీచ్ అని, దాన్ని తీసుకెళ్లారు. అగైన్ ఆ బీచ్ కూడా చాలా బాగుంది, ఆ బీచ్ సర్ఫింగ్ కి చాలా ఫేమస్ ఆ బీచ్. కానీ మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, మార్నింగ్ అంతా స్పోర్ట్స్ వల్ల మాకు అంత టైం మళ్ళీ బీచ్ లో స్పెండ్ చేసే ఓపిక లేక మేము వెళ్ళిపోయాం రిటర్న్ థర్డ్ డే. సో నెక్స్ట్ డే మమ్మల్ని అగైన్ వేరే స్మాల్ ఐలాండ్ కి తీసుకెళ్లారు, నుక్సాపెనిడా అని. చాలా బాగుందండి ఆ ఐలాండ్ మాత్రం. ఫోర్త్ డే అగైన్ చాలా బాగుంది. మార్నింగ్ 8 o'clock కి డ్రైవర్ వచ్చేసాడు పక్కనే హార్బర్ కి తీసుకెళ్ళడానికి, సానూర్ హార్బర్ అని, అక్కడ తీసుకెళ్లారు. అగైన్ మీకు ఏమేమి యాక్టివిటీస్ ఏ ఏ ప్లేసెస్ చూపిస్తారో అన్ని అగైన్ వాళ్ళే తీసి మనకి ఇచ్చేస్తారు. మనల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ పిక్ చేసుకున్న డ్రైవరే మొత్తం అన్ని మాకు ఇచ్చేసారు. సో మాకు ఒక 20 minutes లో అలా మా క్రూస్ కూడా బయలుదేరిపోయింది. సో ఫస్ట్ ఒక 30-35 minutes ఆఫ్ జర్నీ ఉంటుంది మనం సానూర్ హార్బర్ నుంచి ఆ బీచ్ వరకు. అక్కడికి వెళ్ళగానే మాది లో టైడ్ టైం అయిపోయేప్పటికీ మాకు మళ్ళీ స్మాల్ బోట్స్ పంపించారు బీచ్ నుంచి ఆ క్రూజ్ వరకు, పిక్ చేసుకొని మమ్మల్ని తీసుకొని వచ్చేసారు. అగైన్ అక్కడ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉన్నారు మాకోసము. సో మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఎందుకు మాకు ఓన్ ట్రిప్ బెనిఫిషియర్ చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ మేము కలిసాము ఒక కపుల్ని, ఇండియన్ కపులే వాళ్ళు, వాళ్ళ ఓన్ గా వెళ్ళారు. వాళ్ళ ప్రైజెస్ కంపేర్ చేసి చూస్తే మాకు ఇదే బెస్ట్ అనిపించింది. వాళ్ళు మేము కవర్ చేసిన ప్లేసెస్ కూడా కవర్ చేయలేదు, కానీ వాళ్ళకి చాలా కాస్ట్లీ అయింది ట్రిప్. సో మాకు ఇన్ని ప్లేసెస్ కవర్ చేసి ఇంత హ్యాజిల్ ఫ్రీగా మేము దీంట్లో వెళ్ళినప్పుడు మాకు బెటర్ అనిపించింది. మాకు 1,10,000 అయితే, వాళ్ళకి 1,40,000 అయింది. బట్ వాళ్ళది 4 days, మాది 6 nights 7 days. సో చాలా బెనిఫిషియల్ గా అనిపించింది మాకు అప్పుడు మా ట్రిప్. సో నెక్స్ట్ ఏంటి, తీసుకెళ్లారు, చాలా బాగుంది ప్లేసెస్ మాత్రము. మన మూవీస్ లో చూస్తున్న సీనరీస్ అన్ని కనిపిస్తాయి, ఆల్మోస్ట్ అన్ని బీచ్ సీన్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఇక్కడ. నూసాపెనడాకి తీసుకెళ్లారు ఫస్ట్. నెక్స్ట్ ఏంజల్స్ బిల్లాబాంగ్ అని తీసుకెళ్లారు, బ్రోకెన్ బీచ్ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇన్ఫినిటీ పూల్, ఆ పిక్స్ అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను ఇక్కడ మీకు. సో అలా ఫోర్త్ డే చాలా బాగుంది. నెక్స్ట్ మా ఆర్ట్ బీచెస్ అన్ని చూపించాక స్నోర్కెలింగ్ అని ఒక యాక్టివిటీకి కూడా తీసుకెళ్లారు. ఆ గేర్ అంతా మాకు అగైన్ ఇచ్చారు. నెక్స్ట్ అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం, బాగా కాసేపు బీచ్ లోపల స్నోర్కెలింగ్ అవి ఇవి ట్రై చేసి. లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి ఆ రోజు, ట్రావెల్స్ వాళ్ళదే ఆ రోజు లంచ్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ డే ఇలా అయిపోయింది, మమ్మల్ని నెక్స్ట్ హోటల్కి తీసుకొచ్చారు. ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 అయిపోయింది మళ్ళీ హోటల్కి వచ్చేటప్పటికి ఆ రోజు కూడా. నెక్స్ట్ డే మమ్మల్ని విల్లా ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ విల్లా ట్రాన్స్ఫర్తో పాటు అగైన్ మాకు సమ్ టూర్ ఉండింది ఆ రోజు. ఒక టెంపుల్కి తీసుకెళ్లారు మళ్ళీ, రాయల్ టెంపుల్ అని. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు, ఒక లేక్కి తీసుకెళ్లారు. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి మళ్ళీ తీసుకెళ్లారు ఆ రోజు. హాఫ్ డే టూర్ కూడా మాకు అగైన్ ఈవినింగ్ వరకు ఉండింది. అలాగే చాలా మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. మాకు ఓపిక లేక మేము ఒక 2-3 ప్లేసెస్ అనేది వదిలేసాం. మంకీ ఫారెస్ట్ కానీ, రాయల్ టెంపుల్ ఆఫ్ తమన్ అయ్యున్న, ఇలా ఒక 2-3 ప్లేసెస్ మేము వదిలేసాం మాకు ఓపిక లేక చూడలేక. చాలా బాగున్నాయి ఆ ప్లేసెస్ కూడా. మేము అంటే గూగుల్ ఇమేజెస్ చూసాం మళ్ళీ ఎలా ఉన్నాయి ఏంటి అని. చాలా బాగున్నాయి మంకీ ఫారెస్ట్ అవన్నీ కూడా. మంకీస్ కూడా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తాయి. మేము అవులువాటు టెంపుల్లో అబ్జర్వ్ చేసాము, మంచి మొహం లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళ మంకీ ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మన మంకీస్ కి వాళ్ళ మంకీస్ కి. అందుకే అక్కడ మంకీ ఫేమస్, చాలా మంకీ ఫారెస్ట్ చాలా ఫేమస్. సో అలా ఫిఫ్త్ డే మమ్మల్ని ఈవినింగ్ షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేయగానే విల్లాలో కూడా మేము ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఇద్దరం వెళ్ళాం కదా, వాళ్ళకు ఒక విల్లా ఇచ్చారు, మాకు కూడా ఒక విల్లా ఇచ్చారు. విల్లా చాలా బాగుందండి, ఇట్ హ్యాస్ కిచెన్ ఉంది, ప్రైవేట్ పూల్ ఉంది, 3 BHK అవ్వడం వల్ల చాలా బాగుంది. విల్లా ఎలా ఉందని కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఒక స్మాల్ క్లిప్పింగ్ ఇక్కడ.
నెక్స్ట్ దాంతో పాటు విల్లాతో పాటు మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ స్పా ఇచ్చారు, రెండు ఇచ్చారు. చాలా బాగున్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్ మెనూ కూడా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు ఏం కావాలి ఏమి అని. సో 6th డే మొత్తం లీజర్ అండి. ఆల్మోస్ట్ బాగా మేము విల్లా చుట్టుపక్కలే చూసాము, బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. 5 డేస్ నుంచి కంటిన్యూస్ ఆల్మోస్ట్ 12 అవర్స్ ఆ 10 అవర్స్ తిరుగుతూనే ఉన్నాము. సో హ్యాపీగా లాస్ట్ డే అయితే మాత్రం కంప్లీట్ రెస్ట్. నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళాం. సావనీర్స్ బాయ్ చేయడానికి బాలి వెళ్ళాం కదా, అందరికి గిఫ్ట్ తీసుకురావడానికి సావనీర్స్ కొందామని డ్రైవర్స్ని అడిగింది. సో లోకల్ మార్కెట్స్ కిను అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయండి, ఆ షాప్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని షాప్స్కి తీసుకెళ్ళారు. మేము నిజంగానే డిఫరెన్స్ ఏమీ చూడలేదు, ఎందుకంటే మేము ముందు 1st డే వెళ్ళినప్పుడు చిన్న చిన్న వాటికి వెళ్ళి చూసాము, పెద్ద చేంజ్ ఏమి అనిపించలేదు. సో మేము అన్ని సావనీర్స్ అనేది కృష్ణ అని ఆ షాప్స్ పెద్ద షాప్స్ అండి, చాలా బాగున్నాయి. పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఆ షాప్స్ ఎలా ఉన్నాయి ఏమి అని. సావనీర్స్ అన్ని కూడా మేము అక్కడే బై చేసాము. నేను బై చేసిన చిన్న చిన్నప్పుడు ఒక 2-3 అయితే నేను పెడతాను, మోస్ట్లీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. ఒక 2-3 ఉన్నవి నా దగ్గర పెట్టి యాడ్ చేస్తాను. సో సావనీర్స్ కూడా అలా బై చేసాము, ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు మేము ఎంటైర్ ట్రిప్లో ఎక్కడ కూడా. చాలా బాగుండింది అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ మెమరీస్. చాలా హ్యాపీగా అనిపించింది ట్రిప్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం టయర్డ్ అవ్వడం పక్కన పెడితే మనం వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది మనకి. అండ్ మేము అది ఎక్కడ ఫేస్ చేయలేదు. రెంటల్స్ తీసుకోవాలని ఒక టెన్షన్ లేదు, మార్నింగ్ లేవాలి త్వర త్వరగా వెళ్ళి రెంటల్ తీసుకోవాలని లేకుండా ట్రావెల్స్ అవ్వడం వల్ల మాకు అన్నీ హాయిగా జరిగిపోయి. ఇంకోటి ఏంటి అంటే ట్రావెల్ చేసేటప్పుడు మినిమంగా ఒక 100 ml బాటిల్స్ ఏవైనా కానీ, కండిషనర్స్ కానీ, షాంపూస్ కానీ, అన్ని లోషన్స్కి కానీ 100 ml బాటిల్స్కి మించి తీసుకెళ్లేదు, ఎందుకంటే సెక్యూరిటీ చెక్లో మీకు బాటిల్స్ ఉంటే తీసి పడేస్తారు 100 ml మించి ఉంటే. సన్స్క్రీన్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకంటే మోస్ట్లీ మనకి బీచ్ యాక్టివిటీస్ అండ్ డే మొత్తం తిరుగుతూనే ఉంటాం కాబట్టి, ఐలాండ్ కాబట్టి సన్స్క్రీన్ ఈజ్ మస్ట్ ఆల్మోస్ట్ ఇన్ బాలి ప్లేసెస్లో. మిగిలినవన్నీ మీ హోటల్లోనే ఉంటారు కాబట్టి అన్ని హోటల్లోనే అవైలబుల్నే ఉన్నాయి. క్లీనింగ్ కూడా మేము చెప్పగానే చేశారు, అన్ని చాలా బాగుండింది. మా హోటల్ రిసెప్షన్ మాత్రం చాలా బాగుండింది. సో మాకు ఎంత అయింది ఏంటి అంటే 6 డేస్ 6 నైట్స్ 7 డేస్ మా టోటల్ ట్రిప్ అయితే. ఫస్ట్ ఎయిర్ ఫేర్ ప్లస్ హోటల్ 5 డేస్ హోటల్, తర్వాత విల్లా. విల్లాలో మాకు స్పా ఇచ్చారు అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. 5 డేస్ మాకు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. విల్లాలో మాకు డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఉండే. అండ్ అగైన్ 5 డేస్ ఎన్ని 6 డేస్ మొత్తం డ్రైవర్ కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నారు మాతోనే. అండ్ చాలా బాగున్నాయి ప్లేసెస్ మాత్రము, అన్నీ ఓపిక్గా చూపించారు. మాకు ఓపిక లేదు అంటే రిజిడ్గా దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూపించారు మాకు చాలా బాగా. చాలా మంచి ట్రిప్ అయింది మాకు. 1,10,000 అయింది ఒక కపుల్కి. సో ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీకు ఇన్ని ఇంక్లూజన్స్ ఎందుకంటే మనం ఒక ఇన్నోవా మనం ఇక్కడ రెంట్ చేసుకుంటేనే ఆల్మోస్ట్ 10,000 పడుతుంది. అలాంటిది మీకు మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి. 6 డేస్ వాళ్ళు మొత్తం మాతో ఉన్నారు, ప్లస్ హోటల్ ఫర్ 6 డేస్, విల్లా ఇచ్చారు, ఇంత మంచి ట్రిప్. సో అన్ని ఎంట్రీ టికెట్స్ ఫ్రీ, మా ఎంట్రీ టికెట్స్ అన్ని ఇంక్లూడెడ్. అండ్ స్కూబా డైవింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి. సో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్. సో ఇట్స్ ఏ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అండి. 1,10,000 పడింది మాకైతే ఇద్దరికి కలిపి.